ఓకే నా పావని ఆ yes sir వస్తుంది సరే ప్లే చేసుకో నా స్టార్ట్ చేసా Okay, Ruth, super, super. God bless you. Very good, God bless you. మరి ప్రేయర్ ఎవరు చేస్తారు? నిమ్మి నువ్వు వచ్చేసినట్టేనా? మెత్షలా ప్రైజ్ ద లార్డ్. మ్యూట్ లో ఉన్నారు చూడు. ప్రైజ్ ద లార్డ్ మిని అక్క. ఎంజాయ్ ప్రేయర్ చేస్తామా? ప్రేయర్ లో నిమ్మల అక్క అక్క. నిన్న జాయ్ ఏం అడిగాడంటే మా ఫ్రెండ్ నిమ్మక్క ఏది అన్నాడు. నాకు గుర్తించింది, అయినా సరే మళ్ళీ అడిగానా ఏంట్రా అంటే మా ఫ్రెండ్ అక్క నిమ్మక్క ఏది అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్ మై డియర్ ఫ్రెండ్, మై డియర్ న్యూ ఫ్రెండ్, గాడ్ బ్లెస్ యు. ఏంజాయ్లు ప్రార్థన చేస్తావా? చేస్తానక్క. వెరీ గుడ్ నాన్న, నువ్వు చేశాక అప్పుడు జాయ్ చేస్తాడు. ఓకే ఓకే, ఆ తర్వాత నిమ్మక్క చేస్తాడు. మెతువన్న చేస్తాను. ఏంజాయ్ స్టార్ట్ చేసాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ నీకు అన్న చూస్తారు. ఇప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతుంటాం, మీ కంటి కాస్తే ఉంచండి, ఇక్కడి నుంచి అన్ని వరకు మీరు మాతో తోడుగా ఉండండి. సండే స్కూల్ టీచర్స్ కి స్టూడెంట్స్ కి మంచి ఆరోగ్యం దయచేయండి. చాలా మంది బ్లెస్ చేయండి, చాలా మంది మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరికి నెట్ ప్రాబ్లమ్ రాకుండా సహాయం చేయండి. గాడ్ బ్లెస్ యు నాన్న. ఇప్పుడు జాయ్ చేయగలవా? చేయాలా? ఏం చేస్తారు? ఓకే పిల్లలు, పరిశుభ్రమైన తండ్రి, కృపల రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినము సండే స్కూల్ కార్యక్రమం ప్రారంభిస్తుండగా మీ హస్తాలకి అప్పగిస్తున్నాం ప్రభువా. కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షత వహించండి, మీకు మహిమకరంగా బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభువా. నాయన ఈ కార్యక్రమం నడిపిస్తున్న నాయకులు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం, రిసోర్స్ పర్సన్స్ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను నాయన. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాలేం గారిని బట్టి, జోషన్ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. కార్యక్రమం అంతా ప్రభువ ఆత్మీయమైన స్థితిలో జరగడానికి సహాయించండి. పాటల్లో మీరుండండి నాయన తండ్రి, వాక్య భాగంలో మీరుండండి, యాక్టివిటీస్ లో మీరుండండి, ప్రతి వాటిలో ప్రభువ మీరుండి నన్ను మీరు నడిపించండి. ప్రత్యేకంగా ఇలాంటి వారిదే పరలోక మాధ్యమం సెలవిచ్చిన తండ్రి, ఆ చిన్న పిల్లలు నేను ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటుండగా మీరు వారితో ఉండి నాయన తండ్రి మీరే వారిని నడిపించి వారితో మాట్లాడి బలపరచమని సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
పిల్లలు ప్రైజ్ లాడ్ చెప్తారా మరి అమ్మకి చెప్పండి అందరూ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ వెరీ గుడ్ పిల్లలు బాగా వచ్చారు. ఓకే మరి నిమి రజుల కూడా రాలేదు. పాపం రాజస్తంభుడు కి పెట్టాలక్క నాకు అన్నాడు. పావని గారు మీకు ఫోన్ చేశాడా? నేను రెడీ చేశాను లైట్. ఓకే ఓకే తను కూడా రాలేదు ఇంకా. అంతేనా షేర్ స్క్రీన్ చేస్తున్నారా చేస్తారా అన్నాడేమో హీరో అనుకుంటున్నాను. ఓకే నానా కమ్ ఆన్ మీ ఫ్రెండ్ అందరూ చెప్పు మరి పొజిషన్ కి వచ్చేయండి అని. ఎవరి దగ్గర ఉన్నాయి సాంగ్స్? మీరే పాడుతూ చేయండి. ఇప్పుడు చేసావు కదా ఇప్పుడు చేసావు కదా అలాగే చెయ్యి. నిమ్మిది దగ్గర ఉంటే చూడీలో మరి ఇప్పటికిప్పుడు నాకు కష్టమే. మరి పర్లేదు ఇందాక చేశారు కదా అలాగే చేయండి. ఆడియో పెట్టేస్తే వీడియో కాకుండా. ఎస్ ఓకే నాన్న చేయండి స్టార్ట్ చేయండి. వండర్ఫుల్ వండర్ఫుల్ నాన్న సూపర్ 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 గా చేశారు కదా. మరి ఎన్నో మెడల్స్ తెచ్చుకోవాలని చెప్తున్నాడు కదా, మరి అలా ఈ రోజు జాయ్ ఋతువులకు మెడల్ సంపాదించేశారు. ఎక్కడి నుంచి? ఏసీ దగ్గర నుంచి. ఇంకా ఎవరైనా ఇంకొక మెడల్ సంపాదించుకోవాలని ఉందా? మీరే పాట పాడితే యాక్షన్ చేయాల. ఎవరు సంపాదిస్తారు? పవని అక్క హీరోస్కి మరి వచ్చింది ఈ రోజు ఒక మెడల్ వచ్చింది అక్క ఏసే దగ్గర నుంచి. ఇప్పుడు స్టేసీ కూడా సంపాదించుకుంటదంట. ఓకే అయితే రేపు ఎవరు సంపాదిస్తారు పాట పాడితే యాక్షన్ చేస్తే వారికి ఏసీ యొక్క మెడల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే రెడీ స్టేసీ రెడీ 1 2 3 గో స్టార్ట్. చిన్న చిన్న గాలి వేస్తుంది అది నా కోసం. ఈ వర్షం నాకే స్నేహం చాలయ్యా చాలా చిన్న గాలి వేస్తుంది అన్న కోసం.
వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే మేడమ్స్ ఇచ్చేసారు నీకు వందనాలు వేసాయా, నీకు స్తోత్రాలు వేసాయా అంటూ శ్రేసి ఎంత బాగా పాడింది కదా. వెరీ గుడ్ శ్రేసి, ఈ రోజు కూడా చాలా చాలా చక్కగా అయింది, స్నేహం చేసింది కదా. మరి మంచి మెడల్ ఇచ్చిన ఏసైతో స్నేహం చేయడానికి స్టేసి సిద్ధంగా ఉంది, చేసేస్తుంది. మరి ఈ రోజు జాయ్ రూత్ స్టేసి మెడల్ సంపాదించుకున్నారు, సంతోషంగా ఉన్నారు. రేపు ఎవరు యాక్షన్ సాంగ్ పాట పాడుతూ యాక్షన్ సాంగ్ చేస్తారు, ఓకేనా? ఓకే, మరి ఇప్పుడు మెమరీ వాస్ చెకింగ్ వెళ్ళిపోదాం. మీరు అందరూ మీ ప్లేస్ లో కూర్చోండి పిల్లలు. మరి నిన్న ఏం విన్నారు, ఏం చూసారు, ఏంటో మెమరీ వాస్ చెకింగ్ వెళ్దాం. పాని అక్క నిన్న మీరు ఉన్నారా, శ్యామక్క ఉన్నారా, ఎవరున్నారు? మెమరీ వాస్ లత చూసేసింది, నిన్నేమో మూవీ అది స్టార్టింగ్ లో అడిగాను అక్క, పాపం చెప్పారు, బానే చెప్పారు. మళ్ళీ వాయిస్ కొంచెం వినిపించలేదు స్టేసీది, నిన్న కూడా డ్రిల్లింగ్ అయ్యింది. అదే పిల్లలు, అయితే మరి ఈ రోజు మన మధ్యలోకి ఎవరు రావాలి అన్న రాలేదు లెసన్ చెప్పడానికి కదా. వీళ్ళు ఏదో చూపిస్తున్నారు అక్క, మరి ఏంటవి నిన్న మూవీ చూసేద్దాం. ఓకే మరి స్టేసి రెడీగా ఉంది, స్టేసి చూపించానా, ఏం తీసుకొచ్చావు, ఏంటి నువ్వు? మరి అన్మ్యూట్ చేసుకో. స్టేసి హలో, స్టేసి హోంవర్క్ చేసావా లేదా? చెయ్యలేదా? మరి ఏంటి సర్దేస్తున్నావు, మరి ఏం నోట్స్ చూపించా అంటే ఇది చేసావా? ఓకే నాన్న, ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరున్నారు, కొత్త మెమరీ వస్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? జాయ్ అండ్ రూత్, బోర్లు ఉదేస్తున్నారు, ఏంటి సంగతి? చెప్పమ్మా, ఆయన ఎవరు అసలు హీరో? ఓకే 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 ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్, మరి మెమరీ వస్ చెప్పేసి చాలా చాలా బాగా డ్రా చేసుకున్నావు నువ్వు, చాలా బాగుంది. వెరీ గుడ్ తమ్ముడు, లార్డ్ హీరో, మై ఫ్రెండ్ థమ్స్ ఫ్రెండ్, చెప్పు ఏంటి సంగతి, మై న్యూ ఫ్రెండ్ గిద్యోను, ఏం చేశాడు? ఓకే చెప్పు మరి. ఓకే చాలా చాలా బాగుంది నాన్న, నువ్వే చక్కగా గోవన్ గా డ్రా చేసుకుంటున్నావు, చాలా బాగుంది. మరి ఏంటి మెమరీ వస్ చెప్తావా? చెప్పు. ఓకే నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. Yeah.
అవని అక్క ఏంటక్క అన్ని రకాలు న్యాయాధిపతుల్లో న్యాయాధిపతుల్లో మాకు వచ్చినాయని చెప్పేస్తున్నావు అక్క. ఎన్నిసార్లు లెసన్ విన్నావో అందులో అన్ని అన్ని చెప్పాను. నిజంగా మరి హీరోస్ అంటే హీరోస్ పిల్లలు ఎప్పుడెప్పుడు ఆ లెసన్ విన్నామో గిద్యోని గురించి ఎంత మంది వాక్యాలు అన్ని చెప్పేశారు కదా. వెరీ గుడ్ ఎక్సలెంట్ శ్యామక్క ఏంటక్క నువ్వు క్లాప్స్ వాళ్ళక్క ఈ రోజు. సూపర్ సూపర్ కదా ఎక్సలెంట్. క్లాప్స్ ఇచ్చేసాక ఇంకేం చెప్పకూడదు, అయిపోయింది అయిపోయింది. ఓకే సెలీనా. ఓకే రూత్ మళ్ళీ వచ్చినాక అప్పుడు చూద్దాం, టైం ఉంటాయి. ఓకేనా సెలీనా? చెప్పు. నిన్న ప్రజలకి చెప్పింది కదా గిద్యోన్ గురించి, ఆ ప్రేరేపించు అసనక్క. మనం ధైర్యంగా ఉండాలక్క, దేనికి భయపడకూడదక్క. లెసన్ వద్దక్క సెలీనక్క, సెలీనక్క లెసన్ వద్దక్క. మాకు రియా చెప్తది. జోయా నిన్న చెప్పింది నిమ్మి. జోయా జోయా చెప్పు, నువ్వు లెసన్ చెప్పు జోయా. ఓ యుద్ధం ప్రైజ్ లెటర్ చెప్పు. డివిట్ అక్క డివిట్ సూపర్ రా డివిట్. కొండ చెప్పు. ఏంటి రియా, ఏం పేరు రియా? జోయా. జోయా తనకంటే ఇవ్వు సెలీనా, తను చూపిస్తుంది ఇచ్చే జోయా ఇచ్చే. ఆ జోయా పట్టుకోగానే ఎంత అందంగా ఉందో నిజంగా కదా. సూపర్ గా ఉంది జోయా, సూపర్ హీరో. మై ఫ్రెండ్ కదా జోయా, మా ఫ్రెండ్, కొత్త ఫ్రెండ్. జోయా ప్రైజ్ లా చెప్పలేదు ఈ రోజు నువ్వు సరిగ్గా. బిజీ అయిపోయింది బాబోయ్. సూపర్ సూపర్ జోయా. సెలీనా వాళ్ళ మమ్మీకి ఇంకా మరీ ఎక్స్ట్రా పని పడింది అనమాట ఇంకా. అబ్బబ్బా రియా ఎవరు వేసారు బొమ్మలు? జోయా 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 కూడా చేసుకుంటది. నువ్వే చేసేసావా? నీ హోంవర్క్ జోయా చూపిస్తుందా మరి? అయ్యో జోయా కూడా మళ్ళీ హోంవర్క్ చేసుకుందేమో అనుకున్నాను నేను. కాదా? అయితే ఈసారి జోయా కూడా హోంవర్క్. వెరీ గుడ్ నానా. అయితే మరి మెమరీ వాస్ చెప్పేసే మరి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. జోయా గాడ్ బ్లెస్ యు. సౌండ్ భయం వేస్తుంది. జోయా జోయా నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఎవరు రెడీగా ఉన్నారు? అయ్యా అయ్యా జోయాకు ఇంకా అయిపోయింది కొంతసేపే. మళ్ళీ నెక్స్ట్ టైం జోయా వచ్చినప్పుడు మాట్లాడదాం. హాయ్ బాగున్నావా? సరిగ్గా కూర్చొని మీరు ఫుల్గా కనిపించేలాగా. హెల్త్ బాగుందా చింతమ్ముడు? చింతమ్ముడికి హెల్త్ బాగుందా? బాగుందా అక్క. వెరీ గుడ్ ఏదన్నా బాగుందన్నా. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ. అందరు ప్రేయర్స్ చేశారు, చక్కగా వచ్చేసావు, చాలా సంతోషం నాన్న. దేవునికే మహిమ. మరి ఈ రోజు మరి హోంవర్క్ చూపిస్తారా? అయిపోయినాయి కదా అంటున్నా. ఇప్పుడే స్టార్ట్ అయ్యా మీకు ఈరోజు స్టార్ట్ అయినాయా? ఓకే
సిక్స్ మంత్ కూడా ఎగ్జామ్స్ అంట అక్క. ఫోర్ ఎగ్జామ్స్ అయిపోయాయి అక్క, ఇంకా త్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి అక్క. ఓకే దేవుడు నీకు ఎగ్జామ్స్ లో సహాయం చేయను గాక, ఆమేన్. నేను చెప్పానండి లెసన్ రావట్లేదా? వచ్చాడు అక్క, అన్న వచ్చినట్టున్నారు. విన్నారా? ఉన్నారు ఉన్నారు వచ్చారు వచ్చారు. ఉంది తమ్ముడు, మరి వీడియో ఆన్ చేస్తే ఇంకెవరున్నా? సన్ని సోనీ మాట్లాడుతున్నారు ఏమైనా? కృష్ణా ఖ్యాతి, ఓకే కృష్ణా, ఓకే ఆర్ టు రాజేష్ తమ్ముడు, అంతేనా శ్యామక్క? ఆన్ చేయలేదు కాబట్టి పిల్లలు, మరి మీరు ఎవరైనా ఆన్ చేస్తే మాట్లాడచ్చు. ఓకే చాలా మంది వచ్చారు కానీ ఏం చేయట్లే. ఓకే తమ్ముడు మీరు చెప్పేసాను, మళ్ళీ మీరు లైటింగ్ తగ్గిపోయింది అనుకో మీకు ప్రాబ్లం వస్తుంది, చెప్పేసాను. తమ్ముడు అక్క పిక్చర్స్ అటు ఇటు అయింది, పర్వాలేదు మీరు ఏది షేర్ చేస్తే నేను అది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి కదా. నేను చెప్పినప్పుడు షేర్ చేయాలి కనుక. ఓకే ఓకే సరే. ఇవన్నీ నాకు తెలియదు, మీరు అవన్నీ అంటే కష్టమేమో అక్క. తొందర తొందరగానే అయిపోద్ది. ఓకే ప్రైజ్ లార్డ్ నాన్న. పిల్లలు అన్నని స్పాట్ లైట్ చేయండి అక్క, కష్టం అంట. మళ్ళీ వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం అనేది కష్టమో అంటుంది అక్క. స్టార్ట్ చేయనక్క? చెప్పేస్తాం. నాన్న బాగున్నారు నాన్న అందరు? దేవుని కృపను బట్టి ప్రతిరోజు ఇట్ల అయితే మనం కలుసుకొని దేవుని స్తుతించడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి మంచి అవకాశాన్ని బట్టి మనం దేవుని వందనాలు చెల్లించాలి. మరి మీకు అందరికి కూడా, మరి స్కూల్ రెగ్యులర్ గా జరుగుతున్నాయి, ఆఫ్లైన్ లో స్కూల్కి వెళ్ళొస్తున్నారు, మరలా వచ్చి దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రభువు మీకు ఇచ్చిన మంచి ఆశను బట్టి, ఆసక్తిని బట్టి కూడా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తాను నాన్న. మిమ్మల్ని బట్టి, మీ తల్లిదండ్రులను బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. పిల్లలు మీరు అందరూ కూడా స్కూల్ కు వెళ్తున్నారు, మీ టీచర్స్ చెప్పే విషయాలన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. సపోజ్ మీ స్కూల్లో ఒక టాలెంట్ టెస్ట్ ఏదన్నా కండక్ట్ చేస్తున్నారు, మీ స్కూల్ మేనేజ్మెంట్ కండక్ట్ చేసినప్పుడు మిమ్మల్ని అందరూ కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పారు, మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు పార్టిసిపేట్ చేయడానికి. దానికి సంబంధించినటువంటి బుక్స్ కానీ ఆ మెటీరియల్ అంతా కూడా మీరు గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నారు. ఆ సబ్జెక్టుకి సంబంధించి మీకు ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఏం చేస్తారు? ఆ కన్సర్న్ చెప్తున్నాను. ఓకే, ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి టీచర్ గారు లేదా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ డౌట్ మీరు అడిగి క్లారిఫై చేసుకుంటారు. ఎందుకంటే ఆ టాలెంట్ టెస్ట్ లో నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంతగానో మీరు కృషి చేస్తారు. మరి బాగా చదివినప్పుడు ఒకరోజు ఆ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు దేవుని కృపను బట్టి మీకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మరి ఎవరన్నా వచ్చి వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్, మరి ఇంత ఫస్ట్ ర్యాంక్ ఇంత మంది రాశారు కదా, నీకు ఒక్కడికే ఎలా వచ్చింది, ఏంటి సీక్రెట్ అంటే ఏం చెప్తాను, నేను బాగా తెలివైన వాడిని అని చెప్తావా? కొంతమంది అలాగే చెప్తారు, కానీ ఏం చెప్తావంటే మన టీచర్స్ ఇచ్చిన గైడెన్స్ బట్టి, ఆ మెటీరియల్ వల్ల, వీటన్నిటిని బట్టి నేను బాగా చదివాను, దేవుని కృపను బట్టి నాకు మంచి ర్యాంక్ వచ్చిందని నువ్వు చెప్తావు. మరి చిన్నప్పుడు రాసినటువంటి ఆ టెస్ట్ ఇంకా నువ్వు కాలేజ్ స్థాయిలోకి వెళ్ళావు అనుకో, ఇది ఈ స్థాయి వరకే కొంత నీకు ఉపయోగపడుతుంది, పై స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంకొంత నీకు ఉపయోగపడుతుంది. మరి ఆ నాలెడ్జ్ అనేది నీకు ఎలా వచ్చిందంటే, ఆ ఉన్నటువంటి మెటీరియల్, ఆ
బుక్స్ ఏదైతుందో తరువుగా నువ్వు ప్రిపేర్ అవ్వటం వల్ల నీకు ఆ నాలెడ్జ్ అనేది వచ్చింది, నువ్వు ఆ టాలెంట్ టెస్ట్ లో కూడా మంచి ర్యాంక్ పొందుకోవటం అనేది జరిగింది అనమాట. మరి అలా చెప్తావు దానికి సంబంధించినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా. అయితే ఈ జ్ఞానాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఉంటుంది, అలాగే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం కూడా ఉంటుంది. మరి ఈ లోకం సంబంధమైనటువంటి జ్ఞానం మనకు ఎలా వస్తుందంటే, మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ చదివేటువంటి బుక్స్ ను బట్టి ఆ నాలెడ్జ్ అనేది మనకి వస్తుంది అనమాట. మరి ఆ హెవెన్లీ నాలెడ్జ్, పరలోక సంబంధమైన జ్ఞానం మనకి ఎలాగ వస్తుందో మనం ఈరోజు మనం క్లాస్ లో మనం నేర్చుకోబోతున్నాం. మరి క్లాస్ లోకి మనం లెసన్ లోకి వెళ్లే ముందు ప్రేయర్ చేస్తున్నాం అన్న. అందరూ ప్రేయర్ పొజిషన్ వచ్చండి అన్న. పరిశుద్ధం ఏంటండి, జీవాధిపతి నేస్తయ్య, మీ పరిశుద్ధ నామం వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మనం స్థుతించిన కృపనిచ్చినందుకు వందనాలు తెలుస్తున్నాం ప్రభువా. తండ్రి కార్యక్రమం నడుస్తున్న దైవజనం మీరు జ్ఞాపం చేసుకోండి, మీ సేవలు బలపరిచి బలంగా వాడుకోండి. ఆ కోళ్ళందరిని బట్టి, చిన్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అల్పుడు నువ్వు ఎన్నిక లేని వాడినం, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షపరచుకోనండి, బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ఎలాగో లెసన్ చెప్పాలో తండ్రి మీరే సహాయం చేయండి. నెట్వర్క్ విషయంలో మీ కృపణించండి, ఎలాంటి ఆటంకాలు కలగకుండా మీ సహాయం దయచేసి నడిపించమని, నా నోటిని మీ స్వాధీనం తీసుకొని మీ మాటలు నా నోటికి అందించి సహాయం చేసి కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకేనా, కూర్చోండి, సిట్టింగ్ పొజిషన్ వచ్చాం అందరూ. ఈరోజు మనం దేవుడిచ్చేటువంటి ఆ పరలోక జ్ఞానాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడు ఎలాగిస్తారనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. మరి మీరు స్కూల్కి వెళుతున్నప్పుడు బయట చూస్తున్నప్పుడు ఆ గోడల మీద కొన్ని ప్రోవెర్బ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, సామెతలు. మీరు వాటిని చదువుకుంటూ ఉంటారు, అలాగే తెలుగు ఇంగ్లీష్ కాపీ రైటింగ్ రాసేటప్పుడు కూడా దాంట్లో కూడా చాలా ప్రోవెర్బ్స్ ఉంటాయి. ఓకే, మరి మనకి దేవుని పరిశుద్ధ గ్రంథంలో కూడా సామెతలు, ప్రోవెర్బ్స్ అనేటువంటి బుక్ కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉంది నాన్న. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ప్రోవెర్బ్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద బుక్ ఇన్ ద బైబిల్. మరి ఈ సామెతల్ని ఎవరు రాశారు? జ్ఞానుల నోటిలో నుంచి వచ్చేటువంటి మాటలే సామెతలు. మరి ఈ సామెతలు ఎలా వచ్చాయి అని మనం గమనించినట్లయితే, మన పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఉన్నటువంటి ఆ సామెతలు అనేవి ఎవరు రాశారంటే, సొలొమోను అనేటువంటి మహారాజు రాశారు నాన్న. ఎవరు? సొలొమోను. ఈయన దావీదు కుమారుడు. సొలొమోను దావీదు కుమారుడు అనమాట. మరి అతను దాదాపు 3000 ప్రోవెబ్స్ వరకు కూడా అతను రాశారనమాట. చాలా మీనింగ్ఫుల్ గా ఆ ప్రోవెబ్స్ అనేవి పరిశుద్ధ గ్రంథంలో మనకి ఉంటూ ఉంటాయన్నమాట. కాబట్టి ఒక ప్రోవెర్బ్ ని మనం ఈరోజు చదువుకుందాం. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి అన్న. సామెతలు 15:31-33 ద బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 15:31-33 జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును, శిక్ష నొంద నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆయన ఏమని చెప్తున్నాడంటే, పుస్తకాలు చదవడం వల్ల నీకు జ్ఞానం వస్తుంది అని ఆయన చెప్పడం లేదు. లైబ్రరీకి వెళ్ళడం వల్ల నీకు బాగా జ్ఞానం వస్తుందని ఆయన చెప్పడం లేదు. ఒకవేళ వస్తే రావచ్చు, అది లోక సంబంధమైన జ్ఞానం. కానీ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం అలా చదవడం వలన రాదు. మరి ఆ జ్ఞానం ఎలాగ వస్తుంది అని ఆయన చెప్తూ ఉన్నారంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము అనేటువంటి మాటను ఆయన చెబుతూ ఉన్నాడన్నమాట. మనకి జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలంట? యెహోవాయందు మనం భయభక్తులు కలిగి ఉండాలని సొలొమోను గారు చెప్తున్నాడు అన్న. చూడండి, భయభక్తులు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, భయము భక్తి. భయం లేకుండా భక్తి ఉన్న ఉపయోగం లేదు, భక్తి లేకుండా భయం ఉన్న ఉపయోగం లేదు. ఈ రెండు తప్పనిసరిగా ఉన్నప్పుడే ఆ జ్ఞానం అనేది మనకు లభిస్తుందని మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. మరి ఆ భయభక్తులు కూడా ఎటువంటి భయభక్తులు ఉండాలంటే,
గౌరవంతో కూడినటువంటి భయభక్తులు అనేవి ఉండాలన్నమాట. ఉదాహరణకి మీరు మీ టీచర్ ఎక్కడ రోడ్డు మీద కనిపించారు, కనిపించగానే మీరు ఏం చేస్తారంటే గుడ్ ఈవినింగ్ టీచర్ అని చెప్తారు. అప్పుడు ఓ నన్ను చూసిన విష్ చేసిందని మీ టీచర్ అనుకున్నారు అనుకుందాం. మీ టీచర్ అలా వెళ్ళిపోగానే మీరు ఒకవేళ బా బయట కనపడితే విష్ చేయకపోతే క్లాస్కి వెళ్ళిన తర్వాత ఇక నన్ను బతకనీయరు అని కనుక అనుకున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు విష్ చేసింది గౌరవంతో విష్ చేసావా భయంతో విష్ చేసావా? ఎంతో విష్ చేసావు, భయంతో విష్ చేసావు. భయంతో పాటు ఇంకేముండాలి తెలుసా, గౌరవం కూడా ఉండాలన్నమాట. ఒకవేళ ఆవిడ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఓహో నేనంటే మా స్టూడెంట్కి చాలా భయం ఉంది అని ఆవిడ అనుకుంటుంది, కానీ నీకు భయం ఉందా, గౌరవం లేదు. మరి అలా ఉండకూడదు, ఎక్కడున్నా మన టీచర్ని మనం తలుచుకోవాలి, వారిని వారికి భయపడాలి, అట్లాగే వారిని పట్ల మనం గౌరవం కూడా ఉంచాలి. గౌరవంతో కూడినటువంటి భయభక్తులు మనం కలిగి ఉండాలన్నమాట. అటువంటి భయభక్తులు మనం కలిగి ఉండాలని దేవుని లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే జ్ఞానం ఇచ్చేవారు ఎవరంటే యేసయ్య మనకందరికి కూడా జ్ఞానం ఇచ్చేవాడు అన్నమాట. కాబట్టి యేసయ్య ఇచ్చేటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి మనం అందరం కూడా ప్రయాసపడేవారంగా ఉండాలి. మరి ఈ లోకంలో నువ్వు మంచి జ్ఞానం బాగా చదువుకొని ఉండొచ్చు, బాగా నువ్వు మేధావిపై ఉండొచ్చు, మరి బైబిల్కి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఆది కాండం నుంచి ప్రకటన కాండం నీకు మొత్తం తెలిసి ఉండొచ్చు, అయినంత మాత్రాన దేవుని ఎందు నీకు భయభక్తులు లేవు. దేవుని అంటే భయం లేదు, దేవుని సన్నిధికి రావటం లేదు, కానీ ఇవన్నీ నీకు తెలుసు. అప్పుడు నువ్వు జ్ఞానవంతుడేనా, జ్ఞానవంతుడేనా? ఈ లోకంలో ఉన్నవన్నీ తెలుసు, కానీ దేవుని జ్ఞానం అతనికి లేదు. బైబిల్ అయితే తెలుసు, కానీ ఆయన ఎందు భయభక్తులు అతనికి లేవు, కాబట్టి అతనికి జ్ఞానం లేదనే మనం చెప్పాలన్నమాట. అట్లాగే ఇంకొంతమంది ఉంటారు, ఈ లోక సంబంధంగా చాలా జ్ఞానం ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారు, నేనెంత తెలివైన వాడిను, నాకంటే తెలివైన వాడు ఇంకెవ్వరు కూడా లేడు అని అనుకుంటాడు. మరి అలా గర్వించేటువంటి వ్యక్తి దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని అతడు పొందుకోవడానికి ఆస్కారం లేదు నాన్న. ఇంకా దేవుని జ్ఞానం అంటే ఏంటంటే పవిత్రంగా జీవించడం, నీతిగా జీవించడం, న్యాయంగా జీవించడం, యథార్థంగా జీవించడం. ఇలా ఎవరైతే జీవిస్తారో వారినే ఈ లోకంలో మనం జ్ఞానవంతులు అని దైవికంగా మనం పిలవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి జ్ఞానం అంటే, దైవ సంబంధమైన జ్ఞానం అంటే దుష్టత్వం నుండి దూరంగా తొలగిపోవటమే జ్ఞానం అన్నమాట. అక్కడ ఒక చెడ్డ పని జరుగుతుంది, ఆ చెడ్డ పని నువ్వు చూస్తావన్నావంటే దేవుని జ్ఞానం నీకు లేదు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే చెడు జరిగే చోట దేవుని బిడ్డలు ఉండకూడదు అన్నమాట. కాబట్టి ఆ చెడు నుంచి మనం దూరంగా తొలగిపోవాలి, అప్పుడే మనం జ్ఞానవంతులుగా ఉంటాం అన్నమాట. ఇంకొకటి యేసయ్యే మనకి నిజమైనటువంటి జ్ఞానం. ఓకే, ఇవి జ్ఞానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలుగా మనం చూడొచ్చు అన్నమాట. మరి ఆ జ్ఞానం నీకు నాకు ఎలా వస్తుంది? బాగుంది, దేవుని జ్ఞానం కావాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. మరి ఎవరిస్తారు ఈ దేవుని జ్ఞానాన్ని? ఈ లోక జ్ఞానం అంటే టీచర్ గారి దగ్గరికి వెళ్ళో, లైబ్రరీ దగ్గరికి వెళ్ళో, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళో, బుక్స్ గ్యాదర్ చేసుకుని షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మనం పొందుకోవచ్చు. మరి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం నీకు ఎలా వస్తుంది, ఎలా వస్తుంది నాన్న? పరలోక సంబంధమైన జ్ఞానం నీకు ఎలా వస్తుంది? వెరీ గుడ్ నాన్న. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో అప్పుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి మాటలు, ఆ జీవం కలిగినటువంటి మాటలు మనకి జ్ఞానాన్ని దయచేస్తాయన్నమాట. ఆయన మార్గంలో మనం ఎలా నడుచుకోవాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా నడవాలి, ఎలా నడుచుకోకూడదు, ఇవన్నీ కూడా మనకి దేవుని వాక్యాన్ని మనం చదవటంతో పాటు ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. అట్లాగే ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా కూడా యేసయ్య ఆ జ్ఞానాన్ని నీకు నాకు ఇస్తారన్నమాట. ఓకే, మరి ఈ జ్ఞానం పొందుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటి, ఉపయోగం ఏంటి? ఇందాక బుక్స్ చదివావు, మాస్టర్ని అడిగావు, టీచర్ గారిని అడిగావు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నావు, తెచ్చుకోవడం వల్ల నీకు అది హైయర్ ఎడ్యుకేషన్లో కొంత ఉపయోగపడుతుంది. మరి ఈ దేవుని వాక్యాన్ని చదవటం వల్ల, దాన్ని నేర్చుకోవడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల నీకు ఉపయోగం ఏంటి, బెనిఫిట్ ఏంటి అంటే రక్షణ లభిస్తుంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. రక్షింపబడతాం మనం, అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి ఈ దేవుని వాక్యం అనేది మనకి ఎంతగానో సహాయం చేస్తున్నారు.
ఓకే. కాబట్టి మనం ఎంత జ్ఞానవంతులము అనేది తెలియాలంటే మన ప్రవర్తనే దానికి ఆధారం. మనం చేసేటువంటి పనులు క్రియలను బట్టి మనం ఎంత జ్ఞానవంతులమో, ఎంత జ్ఞానహీనులమో, ఎంత తెలివి తక్కువ వారమో అక్కడ నిర్ధారణ అనేది చేయబడుతుంది అన్నమాట. ఓకే, ప్రైజ్ ద లార్డ్. మరి ఈ దేవుని వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందో ఇప్పుడు మనం అందరం కూడా చూద్దాం అన్నారు. ఓకే, మరి దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు మీకు అందరికి తెలుసు మనం అంతా కూడా మన తల్లిదండ్రులకు విధేయత చూపించాలని మనకి దేవుని వాక్యం నేర్పిస్తుంది అన్నమాట. ఓకే, ఆ దేవుని వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందో చూడండి. ఇక్కడ పిల్లలు చూడండి, చక్కగా మంచి గిఫ్ట్స్ పట్టుకొని అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు నాన్న? థ్యాంక్ యూ చెప్తున్నాం. మనం ఎప్పుడు ఎవరికైనా థ్యాంక్ యూ చెప్తాం? ఎవరన్నా మనకి ఏదన్నా సహాయం చేసినప్పుడు, మన అవసరతలు ఆదుకున్నప్పుడు అప్పుడు మనం వారికి థ్యాంక్స్ చెప్తాం అన్నమాట. అలాగే ఏసయ్య మనకి ఏదన్నా ఇచ్చినప్పుడు మనం కూడా ఏసయ్యకి ఏం చెప్పాలి నాన్న? థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ ఏసయ్య, నాకు మంచి డ్రెస్ ఇచ్చావు ఏసయ్య, మంచి బ్యాగ్ ఇచ్చావు ఏసయ్య, మంచి పేరెంట్స్ ఇచ్చావు ఏసయ్య అని ఏసయ్యకి మనం ఏం చేయాలి నాన్న? వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం మనకందరికి కూడా నేర్పిస్తుంది అన్నమాట. అంత మాత్రమే కాకుండా మరి ఇంకా ఏసయ్య వాక్యం మనకి ఇంకా ఏమి నేర్పిస్తుంది అని మనం గమనించినట్లయితే, అబద్ధపు మాటలు మనం చెప్పకూడదు. మనం 10 ఆజ్ఞల్లో మీరు నేర్చుకున్నారు చక్కగా, అబద్ధపు మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. మరి చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు అంటే నీకు జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? నేను పెద్ద జ్ఞానవంతున్నాయా, నాకు చాలా తెలివి ఉందని నోటికి వచ్చినట్టు మాట్లాడేసాం అనుకో, అప్పుడు ఏమంటాం? వీడికి జ్ఞానం లేదు, ఏమీ లేదు అని చెప్తూ ఉంటాం. కాబట్టి అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు అని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి. దేవుని మాటలే మన ఫ్రెండ్స్కి, మన అమ్మ వాళ్ళకి, చుట్టాలకి అందరికి కూడా తెలియజేయాలని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఏమి నేర్చుకుంటున్నాం అంటే మన తల్లిదండ్రులకు మనం విధేయత చూపించాలి, ఓబే టు యువర్ పేరెంట్స్. కాబట్టి అమ్మ నాన్న ఏదని చెప్పినప్పుడు వాళ్ళ మాట ఏం చేయాలి? మనం వినాలి. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, మనం చిన్నవాళ్ళం. వాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. ఏదన్నా మమ్మీ ఏదన్నా చెప్పింది అనుకో, డాడీ అని చెప్పినప్పుడు, అబ్బా ఉండు మమ్మీ, ఉండు డాడీ, అసలు నీకేం తెలుసు, నేను కాలేజీకి వచ్చా, లేకపోతే నేను హై స్కూల్కి వెళ్తున్నా, మా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారనుకున్నా, అసలు నీకేం తెలుసు, నీకేమీ తెలవదు, నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు అని పేరెంట్స్కే సలహాలు ఇస్తూ ఉంటాను. మరి అట్లా ఉండకూడదు నాన్న. కాబట్టి మన అమ్మ నాన్న ఏదైతే చెప్తున్నారో అవే మనం వినాలి. ఎందుకంటే మనల్ని వాళ్ళు నవమాసాలు మోసి కానీ పెంచి మనకు కావాల్సిన అవసరాలని తీరుస్తున్నారు. కాబట్టి మన తల్లిదండ్రుల మాట మనం వినాలి. తల్లిదండ్రులకు మనం విధేయత చూపించాలి. అంతేగాని నీకేం తెలుసు, నీకేం తెలుసు అని మనం అనొచ్చా? అనకూడదు. ఓకే, ఏం చేయాలి? తల్లిదండ్రులకు మనం విధేయత చూపించాలని దేవుని వాక్యం మనకందరికి కూడా నేర్పిస్తున్నాను. ఓకే, తర్వాత మనం చూస్తే దొంగతనం చేయకూడదు. పొరుగు వారిది ఏది కూడా మనం ఆశించకూడదు. మనకు కాని దాని గురించి మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు అన్నమాట. ఓకే, కాబట్టి అది దేవుని బిడ్డల లక్షణం కాదు. ఇక్కడ చూడండి, ఈ బాబు ఏం చేస్తున్నాడు, ఎవరో ఉన్నారు లేరో అని అటు చూడట్లేదు, బ్యాక్కి వెళ్ళి ఎటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. ఎందుకు? నన్ను ఎవరన్నా చూస్తున్నారేమో అని ఇటు చూస్తున్నాడు అనమాట. అంటే అతను ఏం చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు అనమాట. ఓకే, అలా చేయమని దేవుని వాక్యం మనకు బోధిస్తుందా? నో, అలా చేయకూడదని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి దొంగతనం చేయకూడదు. మన స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన ఏదైనా మన ఫ్రెండ్స్ బ్యాగ్లో కనిపించినప్పుడు, వాడి బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకో పని మీద బయటకు వెళ్ళినప్పుడు, కొంతమంది వాడి బ్యాగ్లో కొన్ని వస్తువులు కొట్టేస్తారు, దొంగతనం చేసేస్తారు. అలా మనం చేయకూడదు నాన్న. ఓకే, కాబట్టి అలా అటువంటి బిడ్డలుగా మనం ఉండకూడదు. మంచి బిడ్డలుగా, జ్ఞానం కలిగిన బిడ్డలుగా మనం అందరూ ఉండాలని ఏసఐ వాక్యం మనకి సెలవిస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత కానీ మనం చూస్తే ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పుడు, ఏం చేస్తున్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు మనం వారిని ఏం చేయాలంటే ఓదార్చాలి. ఏం చేయాలన్న? ఓదార్చాలి. మీ ఫ్రెండ్ ఏదన్నా ఇబ్బంది వచ్చి బాధపడుతున్నాడు అనుకోండి, ఏడుస్తున్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఏడవాలి. నువ్వు అట్టే ఏడవాలి, మనం నన్ను ఏడిపించావు నువ్వు కూడా అట్టే ఏడవాలి అని అంటూ ఉంటారు కొంతమంది. మనం అలా ఉండకూడదు. ఎందుకు?
వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనం దేవుని పిల్లలం కాబట్టి మన తోటి వాళ్ళు ఇరుగు పొరుగు వారు ఎవరైనా బాధపడుతున్నప్పుడు వాళ్ళని మనం ఏం చేయాలి ఓదార్చాలన్నమాట ఓకే కాబట్టి చిన్నపిల్లలు మనం గమనిస్తే ఎవరన్నా వారు ఏడుస్తున్నాడు వీడేమన్నా తినేవి తింటున్నాడు వాడు పక్కన ఏడుస్తున్నాడు వాడికి తినడానికి ఏమి లేదు చిన్నపిల్లలు కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే అమ్మ బాబుకు కొంచెం పెట్టినానా వాడు ఏడుస్తున్నాడు కొంచెం పెట్టంటే కొంతమంది చక్కగా తీసుకెళ్ళి కావాలా తిత్తావా తిను అని వాడు దాంట్లో ఉన్నటువంటి ఆ చిప్స్ కానీ కొన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తాడు చక్కగా ఆ పప్పలు తినుకుంటే వాడు ఏడుపు ఏం చేస్తాడు ఆపేస్తాడు అనమాట నువ్వు ఏడుస్తూ ఏడు నేను పెత్తను అని మొత్తం లాక్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడనుకో వాడు అట్టగే ఏడుస్తూ ఉంటాడు వీడు ఇట్లాగే తింటా ఉంటాడు అనమాట మరి దేవుని పిల్లలు అలాగా ఉండకూడదు అనమాట ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని మనం ఓదార్చాలి ఆదరించాలి వారిని ధైర్యం చెప్పాలని ఏసై వాక్యం మనకి నేర్పిస్తుంది మనం అందరం అలాగే ఉండాలన్నమాట అట్లాగే ఇంకా ఏసై వాక్యం మనకి ఏమి నేర్పిస్తుంది అని మనం గమనించినట్లయితే మరి పెద్దల మాటలను మనం గౌరవించాలన్నమాట ఇందాక తల్లిదండ్రుల మాటలను విధేయత చూపించాలని చెప్పాం టీచర్స్ కానీ పెద్దవారు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు చక్కగా గౌరవించాలి ఇంకా చూడండి ఒక అక్క కూర్చొని చుట్టూ పిల్లలకి చక్కగా దేవుని విషయాలు బోధిస్తూ ఉన్నారు మరి ఇక్కడ కూడా సండే స్కూల్ అక్క వాళ్ళు అన్న వాళ్ళు పాస్టర్ గారు చక్కగా ఏసై వాక్యాలు చెప్తూ ఉంటే మీరందరూ కూడా ఎంతో శ్రద్ధగా కూర్చొని వింటూ ఉన్నారనమాట చాలా మంది ఉన్నారు పిల్లలు కానీ మీరు చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారంటే దేవుని పట్ల మీకు ఉన్నటువంటి ఆసక్తి ఎంతో గొప్పదనమాట కాబట్టి ఏసై వాక్యం నేర్చుకోవాలనే ఆశ మీలో ఉంది కాబట్టి చక్కగా కూర్చొని వింటూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా ముచ్చటగా కూర్చొని పిల్లలందరూ ఆ అక్క చెప్తుంటే వాక్యాన్ని వింటూ ఉన్నారు మరి కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తే తప్ప బయట వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే వినరు ఒకసారి ఒక పిల్లవాడు ఒక పెద్ద ఆయన వచ్చి వాళ్ళ తాతయ్య అవుతాడు అనమాట ఒరే నాన్న అలా చేయకూడదు ఇట్రా నా మాట విను ఇట్రా అని ఆ అబ్బాయిని పిలిస్తే ఆ అబ్బాయి వచ్చి ముచ్చలోదా నీకేం తెలుసు నువ్వు నోరు ముచ్చుకో అని వాళ్ళ తాతయ్యని ఆ అబ్బాయి అంటా ఉన్నాడు అనమాట అట్లా మనం మాట్లాడుతా మాట్లాడకూడదు కాబట్టి పెద్దల మాటను మనం గౌరవించాలి వాళ్ళు మంచి మాటలు చెప్పినప్పుడు మనం వాళ్ళని గౌరవించాలి ఏదైనా చెడ్డ మాట చెప్తే అది వినకూడదు కానీ మంచి మాట చెప్పినప్పుడు తప్పకుండా వాళ్ళ మాటను మనం వినాలని మనకి ఏసై వాక్యం నేర్పిస్తూ ఉంది అనమాట అట్లాగే ఇంకా ఏసై వాక్యం మనకి ఏమి నేర్పిస్తుంది అని మనం గమనించినట్లయితే చూడండి ఏసై వాక్యం ఇంకా మనకి ఏమి నేర్పిస్తుంది అంటే మనకి అవసరతలు ఎవరైనా ఉన్నట్లయితే ఆ అవసరతలు ఉన్న వారికి మనం సహాయం చేయాలని మనకి నేర్పిస్తుంది అనమాట ఇక్కడ మనం చూస్తే పిల్లలు చక్కగా డొనేషన్స్ ప్యాక్ చేసుకొని ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం డొనేషన్స్ మనం ఎప్పుడు కలెక్ట్ చేస్తాం ఏదైనా ఫ్లడ్స్ కానీ ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు వరదలు తుఫాన్లు అట్లాంటివి సంబంధించినప్పుడు కొంతమంది వాళ్ళు ఇళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సమస్తం కూడా కోల్పోతారు పట్టుబట్టలతోనే వాళ్ళు నడి రోడ్డు మీద ఉంటా ఉంటారు తినడానికి ఆహారం ఉండదు ఒక వే కట్టుకోవడానికి దుస్తులు కూడా వాళ్ళకి ఉండవు మరి అటువంటి అప్పుడు మనం ఏం చేస్తాం మన స్కూల్లో మన ఫ్రెండ్స్ మన టీచర్స్ అందరూ కూడా కొంత చందాలు పెద్దవాళ్ళ దగ్గర మన చుట్టాల దగ్గర చిన్న చిన్న కిడ్డీ బాక్స్ లాంటివి ఉంటాయి కదా వీరందరూ కూడా చాలా మంది అలా చేసి ఉంటారు కదా కాబట్టి అటువంటి వాటిలో మనం కొంత అమౌంట్ పోగు చేసి అటువంటి వారికి మనం ఏం చేస్తాం సహాయం చేస్తాం అట్లాగే కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి బట్టలు కూడా ఎదుటి వారికి సహాయం చేస్తారు అట్లాగే మనం పెద్దవాళ్ళు అవుతున్నాం కొన్ని బ్రషెస్ నీకు టైట్ అయిపోతాయి అటువంటివి పారేయకుండా ఇట్లా అవసరతలో ఉన్న వారికి మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు అనమాట వాడు బాధపడితే నాకెందుకులే మా అన్నయ్య మా తమ్ముడ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఇస్తారులే అని అనుకోకూడదు అనమాట ఎందుకంటే మనం దేవుని పిల్లలం ఎవరైనా అవసరతలు ఉన్నప్పుడు ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఏసై మనలో కలిగించినప్పుడు తప్పకుండా మనకున్న దానిలో ఎంతో కొంత మన అవసరతలో ఉన్న వారికి పేదవారికి మనం తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట అలా ఇచ్చినప్పుడు ఏసయ్య ఎంతో సంతోషపడతారనమాట ఓకే అట్లాగే ఏసయ్య మనకి ఏది ఇచ్చినా ఆ ఇచ్చిన దాన్ని బట్టి ఏసైకి మనం ప్రేయర్ చేసుకోవాలన్నమాట ఏసైకి వందనాలు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలన్నమాట అంతేగాని ఏసయ్య వాడు చూడు మంచి డ్రెస్ వేసుకున్నాడు 1000 రూపీస్ డ్రెస్ వేసుకున్నాడు అమ్మాయి చూడు 1000 రూపీస్ డ్రెస్ వేసుకున్నాడు నాకు చూడు 200 రూపీస్ ఏది ఇదంతా పాతగా ఉంది పిచ్చి పిచ్చిగా ఉంది ఆడికి అంత మంచి డ్రెస్ ఇచ్చావు అమ్మాయికి నాకేంటి ప్రభు ఇంత చీఫ్ డ్రెస్ ఇచ్చావు అని అనుకోకూడదు నీకు 200 రూపీస్ డ్రెస్ ఇచ్చిన దాన్ని బట్టి ఏసైకి నువ్వు వందనాలు చెల్లించాలన్నమాట సపోజ్ డ్రెస్సే లేదు మీ ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్తున్నాడు మంచి కొత్త డ్రెస్ వేసుకొని వెళ్తున్నాడు
కానీ నీకు ఎప్పుడు క్రిస్మస్ కో న్యూ ఇయర్ కో కొనుక్కున్నది ఉంది. దాన్నే శుభ్రంగా వాష్ చేసుకొని దాన్నే ఐరన్ చేసుకొని దాన్నే వేసుకొని ఏసయ్య థ్యాంక్స్ ఏసయ్య ఈ డ్రెస్ ఇచ్చినందుకు అని మనం ఏసయ్యకు వందనాలు చెప్పాలన్నమాట. మనం ఏది కలిగి ఉన్నామో ఆ కలిగి ఉన్న దాన్ని బట్టి ఏసయ్యను మనం స్తుతించాలి. అంతేగాని మమ్మీ వాళ్ళు చూడు వాళ్ళ అబ్బాయికి అది కొని పెట్టారు, వీళ్ళకి ఇది కొని పెట్టారు, నువ్వు నాకు ఎందుకు కొని పెట్టావు, నాకు కొని పెడతావు కొని పెట్టవా అని కొంతమంది అలుగుతూ ఉంటారు. పేరెంట్స్ ని మరి ఇబ్బంది పెడతా ఉంటారు. అమ్మ వాళ్ళకు ఉంటే తప్పనిసరిగా మీకు కొని పెడతారు. మరి అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చా? పెట్టకూడదు అనమాట. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కొని పెట్టారు. మీకు మీ పేరెంట్స్ దగ్గర అమౌంట్ లేదేమో, అది అర్థం చేసుకొని కొనిస్తానన్న దాకా నువ్వు ఆగాలి. నీకు ఏదైతే మీ పేరెంట్స్ ఇచ్చారో దాన్ని బట్టే మీ పేరెంట్స్తో నువ్వు సంతోషంగా ఉండాలి. అంతేగాని వాళ్ళ పిల్లలు చూడు అది కొని పెట్టారు, వీళ్ళ పిల్లలు చూడు ఇది కొని పెట్టారు, నువ్వు నాకెందుకు కొని పెట్టమని మన పేరెంట్స్ మీద మనం అనకూడదు నాన్న. మన పేరెంట్స్ మనకు ఏదైతే ఇచ్చారో, ఏసఐ మనకు ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టి మనం ఏసఐకి వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారంగా ఉండాలని ఏసఐ వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. అట్లాగే ఏసఐ మనకి ఇచ్చిన దాంట్లో మనం తృప్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? తృప్తి, సాటిస్ఫైయింగ్. మరి దేవుని పిల్లలకు ఉండాల్సిన ముఖ్యమైనటువంటి లక్షణం ఇది. ఏసఐ ఏది ఇచ్చినా దాన్ని బట్టి మనం తృప్తి చెందుతూ ఉండాలన్నమాట. ఒకరోజు మంచి బిర్యానీతో భోజనం చేసావు, ఏసయ్య థ్యాంక్స్ ఏసయ్య ఈరోజు బిర్యానీ భోజనం ఇచ్చా ఏసయ్య చెప్పారు. మరి ఒకరోజు పప్పుతో భోజనం ఇచ్చారనుకో, ఏసయ్య థ్యాంక్స్ ఏసయ్య పప్పుతో భోజనం ఇచ్చావు ఏసయ్య అని చెప్పారు. మరి ఒకరోజు చట్నీ ఏముంది, ఏసయ్య మొన్న బిర్యానీ ఇచ్చావు నిన్న పప్పు ఇచ్చావు, మరి ఇవ్వాలెందుకు కర్రీ ఇవ్వలేదు అని అన్సాటిస్ఫైగా మనం ఉండకూడదు. ఏది ఇస్తే దాన్ని బట్టి ఏసయ్యకి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. మరి ఈ లక్షణాలన్నీ మనకి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఏసయ్య వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో, ఆ వాక్యం ఈ విషయాలన్నీ కూడా మనకి నేర్పిస్తుంది. మనం నేర్చుకున్నప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయినప్పుడు ఆ పరలోకంలో ఉన్నటువంటి ఏసయ్య ఆ జ్ఞానాన్ని నీకు నాకు దయచేస్తాడనమాట. మరి అంత మంచి సామెతలు సొలొమోను ఎలా రాశాడు? ఏ లైబ్రరీకి వెళ్ళి బుక్స్ కొనుకొచ్చుకున్నాడు? అమెరికా వెళ్ళాడా, ఆస్ట్రేలియా వెళ్ళాడా, ఇంగ్లాండ్ వెళ్ళాడా, జపాన్ వెళ్ళాడా, ఏ షాప్లకు వెళ్ళి కొనుకొచ్చుకున్నాడు? అతను అడిగాడు. ఎవరిని అడిగాడు? పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి అడిగాడు. ఏమని? దేవా నాకు జ్ఞానం దయచేయి ఈ ప్రజలను పరిపాలించడానికని ఆయన అడిగినప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు నాన్న. ఆ జ్ఞానాన్ని బట్టే అంత మంచి సామెతలను బైబిల్ గ్రంథంలో రాయడానికి ఏసయ్య సొలొమోనుకి సహాయం చేశారన్నమాట. ఓకే, కాబట్టి నీకు నాకు జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు, జ్ఞానం లేదనుకో, అప్పుడు ఏం చేయాలి? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే కొద్దిగా జ్ఞానం ఇవ్వరా, ఒక బ్యాగ్ జ్ఞానం ఇవ్వు నాకు, లేకపోతే ఒక కేజీ జ్ఞానం ఇవ్వు అంటే ఇస్తాడా? ఎవరిస్తారు జ్ఞానం? పరలోకం అందున్నటువంటి ఏసయ్య మనకి జ్ఞానాన్ని ఇస్తారన్నమాట. అందుకే ఏసయ్య చెప్తున్నారు, యాకోబు పత్రికలో మనం చూస్తే, ఎవడైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. నీకు జ్ఞానం కొదువుగా ఉందా? నాకు జ్ఞానం లేకపోతే ఏసయ్య నాకు జ్ఞానం దయచే ప్రభు అని మనం ఎవరిని అడగాలన్నా? పరలోకంలో ఉన్నటువంటి మన ఏసయ్యను మనం అడగాలన్నమాట. అప్పుడు ఆయన మనకి దయచేస్తాడనమాట. అట్లాగే మరొక వాక్యాన్ని మనం చూస్తే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంట? ఏసయ్య దగ్గరే ఉన్నాయన్నమాట. సో మనకి ఈ జ్ఞానం కావాలంటే మనం అందరం కూడా ఎవరి దగ్గర రావాలి? ఏసయ్య దగ్గరకు మనం రావాలన్నమాట. సొలొమోనుకు అంత మంచి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నీవు నేను ప్రార్థించినప్పుడు అయ్యా నాకు కూడా జ్ఞానం దయచే ప్రభు అని అడిగినప్పుడు ఏసయ్య మనకు అందరూ కూడా తప్పకుండా ఆ జ్ఞానాన్ని దయచేసేవారుగా ఉంటారన్నమాట. అట్టి జ్ఞానం కలిగిన బిడ్డలుగా మనం అందరం ఉండులాగిన ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మన వినికిట్లో దీవించును గాక. ఆమే. ఓకే నాన్న, ఈరోజు మనం మెమరీ వర్స్ ని మనం చూద్దాం. సామెతలు 15:33 సామెతలు 15:33 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. సామెతలు 15:33 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఇది మనకి ఈరోజు మెమరీ వర్స్ నానా. ఓకే, దేవుని స్తోత్రం. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రేయర్ చేస్తున్నా. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన యేసు జీవాధిపతిని ప్రభు, పరిశుద్ధ నామమును కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అల్పుడు నిన్ను ఎన్నికలేని వాడిని నిలబెట్టుకుని ప్రభు తండ్రి, లెసన్ చెప్పించినందుకు స్తోత్రాలు. మీరు శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అవకాశం బట్టి
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇమేజ్ ఆయన షేరింగ్ విషయంలోనూ అక్కవాళ్ళ ద్వారా మీరు సహాయం చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ కూడా దీవించండి. విన్న వాక్యం నా హృదయాల్లో మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. నాయన మీ పరలోక సంబంధమైన జ్ఞానం నాకు మా బిడ్డలందరికీ కూడా మీరు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మీకు మహిమకరమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి నాకు మాకు అందరికీ మీ సహాయం దయచేయమని మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దైవజలను సేవలు బలముగా వాడుకోండి. అక్కవాళ్ళందరినీ ఇచ్చిన బిడ్డలందరూ వారి తల్లిదండ్రులు కుటుంబాలన్నింటి కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. Had a big and the kingdom come, there be done in it, asking her, just the lover forgive the help of the brother, and either not in the temples, lost in the air for them, spinner, turn glory for Lord and the woman. Malakmanama, Tandi, Minamam, Pashito Pashiban Gaka, Minadmans and Gaka. చిత్తం పలకని ఏమైనట్లు భూమి ఉంటే నేవేను కాక ఆ కాంతి నందిరా ఆహ్వానే మాకు దయచేయము. మనస్సులు శంసిన ప్రకారం మేము శ్రమించండి. మమ్మల్ని చోటు దాకా క్షీణించి తప్పించండి. ఎందుకంటే రాజును శక్తి మహిమైన అంతం నీవైనా తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క తృత్వ దేవుని కృపా సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. Amen. Amen. Praise the Lord, Nana. God bless you. Praise the Lord. Bye, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Akka, you're asking me, Akka. Ma?